భారత రాజ్యాంగాన్ని తిరిగి రాయాలన్న తెలంగాణ ముఖ్యమంత్రి వ్యాఖ్యలకు నిరసనగా ఏప్రిల్ 9వ తారీఖున ఇందిరా పార్క్ వద్ద నిర్వహించనున్న యుద్ధభేరి కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని రాజన్న సిరిసిల్ల జిల్లా ఎంఆర్పిఎస్ జిల్లా అధ్యక్షుడు కాణపురం లక్ష్మణ్ పిలుపునిచ్చారు. రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లరెడ్డిపేట మండలం బండలింగపల్లి గ్రామంలో రాజ్యాంగ పరిరక్షణ యుద్ధభేరి మహాసభ పోస్టర్ ఆవిష్కరణ సందర్భంగా ఆయన మాట్లాడారు. రాజన్న సిరిసిల్ల జిల్లా బండలింగపల్లి గ్రామంలో మరి ఏదైతే ఫిబ్రవరి 1 నాడు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు భారత రాజ్యాంగాన్ని మార్చాలని మరి కుట్రపూరితమైన మాటలు చెప్పిన దానికి నిరసనగా మరి రాజ్యాంగ పరిరక్షణ వేదిక అధ్వర్యంలో మరి కన్వీనర్ గౌరవశ్రీ మందకృష్ణ మాదిగ నాయకత్వంలో ప్రొఫెసర్ అరగోపాల్ ప్రొఫెసర్ కొదండరామ్ అలాగే అధ్యక్ష దయాకర్ గారు మరి బీసీ సంఘం అధ్యక్షులు మరి జాదుల శ్రీనివాస గౌడ్ గారు బెల్లయ్య నాయక్ గారు మరి ప్రతి ఒక్కరు కూడా అన్ని సంఘాల అధ్వర్యంలో మరి ఈ నెల 9 నాడు హైదరాబాద్లో మరి ఇందిరా పార్క్ దగ్గర పెద్ద ఎత్తున బహిరంగ సభ ఉన్నది కాబట్టి ముఖ్యమంత్రి ఈ బాబాసాహెబ్ అంబేద్కర్ రచించిన రాజ్యాంగాన్ని ఇంకెన్ని రోజులు మనం గౌరవించుకుందామనే కుట్రపూరితమైన అహంకరమైన మాటలు మాట్లాడిన దానికి మరి జవాబు ఇచ్చడానికి కొరకే లక్షలాది మందితోటి ఇవాళ హైదరాబాద్లో 9 తారీఖు నాడు శనివారం రోజు మరి పెద్ద బహిరంగ సభ మరి యుద్ధభేరి సభను ఏర్పాటు చేయడం జరుగుతుంది కాబట్టి ఈ రాజన్న సిరిసిల్ల గ్రామంలో ఉన్నటువంటి ప్రతి మండల కేంద్రం నుంచి ప్రతి గ్రామం నుంచి పెద్ద ఎత్తున కూడా మరి అన్ని ప్రజలు అన్ని కుల సంఘాల ప్రజలందరూ కూడా పెద్ద ఎత్తున కదిలి రావాలని కూడా ఈ సందర్భం మీకు అందరికి విజ్ఞప్తి చేస్తున్నాం. మరి భారత రాజ్యాంగాన్ని మార్చడం కాదు కేసీఆర్ ని మార్చాలనే ఆలోచనతోటి ఇలా రాజ్యాంగ పరిరక్షణ వేదిక మరి ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఇది రాబోయే రోజులలో రాజ్యాధికారమే లక్ష్యంగా మరి యొక్క కేసీఆర్ ను గద్దెదించే విధంగానే ఈ యొక్క పోరాటం కొనసాగుతుంది. కాబట్టి ప్రజలారా గమనించండి, తెచ్చుకున్న తెలంగాణలో బాబాసాహెబ్ అంబేద్కర్ ఆర్టికల్ 3 పెట్టకపోతే తెలంగాణ వచ్చేది కాదు, కేసీఆర్ ముఖ్యమంత్రి అయ్యేది కాదు, అతని కొడుకు కూడా మంత్రి అయ్యేది కాదు, అల్లుడు కూడా మంత్రి అయ్యే వాళ్ళు కాదు, బిడ్డ కూడా మరి ఎమ్మెల్సీ అయ్యేది కాదు. కాబట్టి అందుకొరకే అహంకారపోయిన మాటలను మరి ఇప్పటికైనా వెనుకకు తీసుకోవాలి, భారత ప్రజలకు క్షమాపణ చెప్పాలి, రాజ్యాంగాన్ని గౌరవించే విధంగా ముఖ్యమంత్రి మరి ఉండాలని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. అందుకొరకే ప్రజలారా 9 తారీఖు నాడు ఏప్రిల్ ఇదే నెల 9 తారీఖు శనివారం నాడు మాత్రం పెద్ద లక్షలాది మందిగా పెద్ద ఎత్తున కూడా ఆ లక్షలాది మంది బహిరంగ సభను విజయవంతం చేయడం కొరకు మీరు అందరూ సహకరించాలని, ప్రతి ఒక్కరు కదిలవాలని కూడా అన్ని కుల సంఘాలకు పేరు పేరున విజ్ఞప్తి చేస్తున్నాం. జై భారత రాజ్యాంగం, జై భారత. अभी जब लक्ष्मी जी आ गए तो